said, everyone who remembers his own education remembers teachers, not method and technique. The teacher is the heart of educational system. So we wish you a very happy Teacher's Day. Hello and a warm good afternoon to honorable guests, respected teachers and dear students. Today is 5th September, the birth of Sarvepalli Radhakrishnan. He is our first president and also a great teacher. On this beautiful occasion, our students have prepared many activities for teachers to enjoy. But before this, I would like to call our principal sir onto the stage and have a seat. Next, I would like to call Sachivalayam Educational Department, Yami ma'am, onto the stage. I would like to call our HM sir, L. Ramesh sir, onto the stage. Next, I would like to call Dr. G. Subbaraya Sharma Garu onto the stage. Good afternoon, everybody. వేదికలను అలంకరించినటువంటి శ్యామల్ని శాలిని గారు, రమేష్ సార్ గారు, మానగారు సుబ్బరాయ శర్మ గారికి నాకన్నా పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు. మరి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం. ఆయన జన్మదినోత్సవాన్ని టీచర్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఎందుకు జరుపుకుంటున్నాం తెలుసా మీకు? చెప్పండి మరి. ఫస్ట్ ఆయన టీచర్ గా వర్క్ చేశారు, ఆయనకి బెస్ట్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెసర్ గా వర్క్ చేశారు, టీచర్ గా వర్క్ చేశారు, ఆయన ప్రిన్సిపల్ గా వర్క్ చేశారు. ఆయన క్వాలిఫికేషన్ చూసి ఈ రోజులో మళ్ళీ రాజకీయాలు, ఆయన్ని రాజకీయాల ద్వారా ఆయన అందరం వెక్కల, ఆయన క్వాలిఫికేషన్స్, ఆయన డిసిప్లిన్ చూసి ఆయనకి భారతదేశ ప్రథమ పౌరుడుగా అర్హత సాధించాడు. ఆయన భారత ప్రథమ పౌరుడు అంటే ఎవరు? భారతదేశ ప్రథమ పౌరుడు అంటే ఎవరు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి. రాష్ట్రపతి, ఒక రాష్ట్రపతిగా సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చి సామాన్యమైన టీచర్, ఆ రోజుల్లో సామాన్యమైన టీచర్ జీవితం గడపమంటే బ్రతకలేక బడిపంటులు అనేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ బ్రతకడానికి బడిపంతులు ఉద్యోగాలు అయినాయి అనుకోండి, సరే రీహో అప్పటికిప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ గురించి మనం మాట్లాడంగానే మరి ఆ రోజుల్లో పరిస్థితి బ్రతకలేక బడిపంతులు చేస్తూ ఆయన యొక్క డిసిప్లిన్కి, ఆయన డెడికేషన్కి, ఆయనకున్నటువంటి అనేక మంచి లక్షణాలను చూసి ఆ రోజు ప్రభుత్వం ఇటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా అయితే ఆ రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పి ఆయన యొక్క ఆయన్ని ఆ పీఠం మీద ఎక్కించడం జరిగింది. మరి సామాన్యమైనటువంటి టీచర్ వృత్తి నుంచి రాష్ట్రపతి దాకా ఎదగటం అంటే చాలా గొప్ప విషయం. అందువలన ఆయన యొక్క జన్మదినోత్సవం సెప్టెంబర్ 5వ తారీఖు. ఆ రోజు ఎప్పుడైతే సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే ప్రకటించారో ఆ సంవత్సరం నుంచి ఇప్పటికీ 60 సంవత్సరాలు అయిందట. ఇది 60వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం టీచర్స్ డేకి. అందువలన ఇది చాలా గ్రాండ్గా చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా పనిచేసేటువంటి ఉపాధ్యాయుల్ని, కొంతమందిని తీసుకోవాలి అని చెప్పి ఈ జిల్లా పరిషత్ డిఈఓ గారు ప్రకటించడం, దాంట్లో మన అదృష్టం, అదృష్టం కాదు నిజంగానే. ఇప్పుడు మీరెంత హ్యాపీగా రమేష్ సార్కి అవార్డు ఇస్తున్నట్టు నుంచి చప్పట్లు తెచ్చారో, శ్రీ సాయి శ్రీనివాస హై స్కూల్ టీచర్ ఎల్ రమేష్ గారు అని పేరు రాగానే నాకు అంతకన్నా ఎక్కువ ఆనందం ఇస్తుంది అనమాట. అక్కడ ఆ స్టేజీ మీద పెద్దవుటిపల్లి శ్రీ సాయి శ్రీనివాస హై స్కూల్ ఉంటూరు మండలం అనగానే
నాకు ఎంతో ఆనందం వేసింది. ఆ ఆనందానికి పట్టలేను, అది చెప్పడానికి అలివికారం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మరి మాజీ మంత్రి వర్యులు పేరుని నాని గారు వెంకటరామయ్య గారు, అట్లాగే అనుకోని అతిథి ఎంపీ గారు, ఏలూరు ఎంపీ గారు కూడా వచ్చారు అక్కడికి. మరి మన రాష్ట్ర మన జిల్లా కలెక్టర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు, డిఈఓ గారి చేతుల మీదుగా అద్భుతమైన సన్మానం జరిగింది. ఇదివరకు మనం ఇంతకు ముందు ఆల్రెడీ రెండు సన్మానాలు చూసాం, కానీ నుంచునే సన్మానం చేయడం పంపించేయడం జరిగింది. చక్కగా ఎంత చక్కగానో కూర్చోబెట్టి సన్మానం చేసి, పర్లేదు ప్రశాంతంగా మేము సన్మానం చేయడం కోసమే ఉదయం పెట్టాం, టైం తీసుకుంటాం మీ ఇష్టం అని చెప్పి ప్రతి టీచర్ని కూర్చోబెట్టి టీచర్కి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి, వాళ్ళు చక్కగా షాల్ కప్పి ఒకళ్ళు మెమోంటో ఇచ్చి ఒకళ్ళు పూలు చల్లుతూ ఎంతో చక్కగా ఒకళ్ళు దండేసి అద్భుతమైనటువంటి సన్మాన కార్యక్రమం జరిగింది. ఆల్రెడీ దీంతో మూడో బెస్ట్ టీచర్స్ ఉన్నారు, ముగ్గురు బెస్ట్ టీచర్స్. ఫస్ట్ సుగుణా మిస్ గారు, సెకండ్ భవానీ మిస్ గారు, థర్డ్ రమేష్ సార్ గారు. ఇప్పుడు మన పాఠశాలలో ముగ్గురు బెస్ట్ టీచర్స్ అవార్డు పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఏ పాఠశాలకైనా ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి, అవును కదా? ఇంత అద్భుతమైనటువంటి అవార్డు వచ్చినప్పుడు వచ్చినందుకు వలన ఈరోజు మన గేమ్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి, ఇంకొక రోజు గేమ్స్ పెట్టుకుందాం. అది మీరందరూ ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆడిద్దరు, కానీ మరి ఇంతకన్నా గొప్ప ఆనందం ఇంకోటి ఉండదు కదా. మరి ఆ ఆనందాన్ని మీతో పాటు పంచుకోవడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శాలిని గారు మాట్లాడతారు. లాయర్ కానీ కావాలి, భద్రత కావాలంటే పోలీస్ కావాలి, అలాగే మెడిసిన్ కావాలి, వైద్యం కావాలి అంటే డాక్టర్ కావాలి, కానీ వీళ్ళందరూ కావాలంటే టీచర్ కంపల్సరీగా కావాలి అంటే చాలా ఆకర్షితురాలయ్యాను. నిజమే కదండి, మనందరం ఇప్పుడు మేము ఉన్న వాళ్ళము, అలాగే మీరు చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచే ఒక మన భవిష్యత్తు ఉంది అంటే అది టీచర్ వల్లే. అందుకనే రాధాకృష్ణ గారు ఏమన్నారంటే తరగతి గది మన దేశ భవిష్యత్తు నిర్ధారిస్తుందంట. అంటే ఒక క్లాస్ రూమ్ లో ఒక పిల్లవాడు ఎదుగుదల ఎవరిని బట్టి ఉంటది, అది టీచర్ని బట్టే కదా. సో తరగతి గదే మన భవిష్యత్తుని నిర్ధారిస్తుంది అని చెప్పి చెప్పారన్నమాట. యాక్చువల్ గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే ని మనం టీచర్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం, ఆయనందరూ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అన్నారంట మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తామండి, మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తామండి అంటే నా బర్త్డేగా వద్దు, టీచర్స్ డేగా చెయ్యండి, ఎందుకంటే నేను టీచర్ని కాబట్టి టీచర్స్ డేగా చేస్తే అది దేశానికే గర్వకారణంగా నేను ఫీల్ అవుతాను అని చెప్పి బర్త్డేకి ఇష్టపడలేదు కానీ అది టీచర్స్ డేగా ఆయన అనడానికి ఇష్టపడ్డారంట. సో అందువలన మనం ఆయన్ని ఇప్పటికీ స్మరించుకుంటున్నాము, ఎప్పటికీ మన భావి తరాలు కూడా స్మరించుకోవాలి. అలాగే మీకు క్లాస్ రూమ్ లో టీచర్లు ఎంత ఇదిగా చెప్తున్నారు, ఎంత ఇంట్రెస్ట్ గా చెప్తున్నారో మీరు కూడా అలానే విని ముందు ఫ్యూచర్ లో మీరు కూడా మంచి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. దీనికంటే ముందుగా రమేష్ సార్, అసలు జిల్లాలోనే మన పెదవుటపల్లి అది కూడా సాయి స్కూల్ నుంచి ఒక టీచర్ గారు బెస్ట్ స్కూల్ టీచర్ అవార్డు తీసుకున్నారు అంటే అది మీ స్కూల్కి మన పెదవుటపల్లికి అంతటికీ గర్వకారణం. అలాగే మీరు కూడా చిల్డ్రన్ గా యాజ్ చిల్డ్రన్ గా వాళ్ళు చెప్పేదాన్ని మీరు తీసుకుని మీరు కూడా మంచి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, ఒక టీచర్ రోల్ మోడల్ అని చెప్పారు ఇండైరెక్ట్గా. మేమేం చేస్తే చేస్తారు మీరు, మేము మంచిగా నడిస్తే మంచిగా నడుస్తారు, మేము తాగితన్నా అడితే ఓహో ఎట్లా చేస్తే మంచిగా ఉన్నారని మనకి మీరు కూడా తగ్గుతారు సన్నాలు అంటే. మరి అలాంటి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేని టీచర్స్ మా స్కూల్లో ఉన్నారు. అటు ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, అంతటి గర్వంగా చెప్పుకోగలండి. ప్రతి టీచరు ఒక రోల్ మోడల్ మన పాఠశాలలో. అందువల్ల చక్కగా అంటే
పాఠశాల తరగతి గదిలోనే ఒక మంచి పౌరుడు ఉద్భవిస్తాడు అని చెప్పారన్నారు. మరి అంతే కదా, ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలన్నా ఒక రాజకీయ నాయకుడి కానివ్వండి, విద్యార్థి ఇంకొక కలెక్టర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, డిఈఓ కానివ్వండి, ఎంఈఓ కానివ్వండి, ఎక్కడి నుంచి వస్తారు? పాఠశాల నుంచే కదా. ఒక డాక్టర్ కానీ యాక్టర్ కానీ పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్చుకున్న తర్వాతే అక్కడికి వెళ్తారు. ఎవరైనా సరే మన టీచర్ చేతిలో నుంచి వెళ్లాల్సిందే. అంటే టీచరు ఈ యొక్క ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి వ్యక్తి ఒక్క టీచర్కి మాత్రమే ఉంటుంది. అదే విధంగా ఒక కానిస్టేబుల్, ఒక ఎమ్మెల్యేనో, ఒక మినిస్టరో 5 సంవత్సరాల పీరియడ్ అయిన తర్వాత ఆయన అటు వెళ్తున్నా, ఎవరైనా ఆయన మొహం చూస్తారా? ఎవరు చూడరు. దానికే చెప్పుకోరు ఇవాళ రేపు ఎలక్షన్లో మేము కనుక ఓడిపోతే మా మొహం కూడా ఎవడ చూడరు. ఇవాళ మా అందరికీ సెల్యూట్ చేస్తున్నారు, మా చుట్టూ 10 మంది ఉండబట్టి. టీచర్ అనేవాడు సర్వవేళ సర్వకాల సర్వావస్థల యందు మన యొక్క జీవితంలో గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి టీచరే. దారి వెళ్తుంటే కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ ఈవినింగ్ మిస్, గుడ్ ఈవినింగ్ సార్. మనం బస్సులో వెళ్తుండగా మనకు సీట్ లేకపోతే వాడు నుంచి సీట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు కట్టిన ఫీజులు ఎక్కడ పోతాయో తెలియదు మాకు, నా స్టూడెంటే కదా నాకు ఇంత గౌరవం ఇచ్చాడని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. అంతటి గౌరవప్రదమైనటువంటిది, అంతటి మీరు పూజించుకోగలిగినది. అందుకనే తల్లి తండ్రి తర్వాత గురువుకి ఆ స్థానాన్ని ఇచ్చారు. దైవానికి కూడా ఇవ్వలేదు. తల్లి తండ్రి గురువు దైవం, నాలుగో వాడు దైవం. ముందు తల్లిదండ్రులు, తర్వాత గురువు, తర్వాత దైవం. మరి అటువంటి స్థానంలో మేముండి మీకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి మీ జీవితంలో మర్చిపోకుండా ఉంటామని, ఉండగలమని మీరందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ మాట్లాడతారు. ఏమన్నా మాట్లాడండి, మాటలు మాట్లాడండి. ప్రథమ వార్త అంటే రమేష్ గారికి చాలా అభినందనీయులు. ఈ స్కూల్లో నేను గెస్ట్గా ఎప్పుడు వచ్చినప్పుడల్లా గమనిస్తుంది ఏంటంటే డిసిప్లిన్ నెరవేర్చడం ఇక్కడే కనబడుతున్నది నాకు. ఈ టీచర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళని చాలా అభివృద్ధి చేస్తున్నారని నేను ఆ భాగవత అందరూ ఉద్దేశాల ఉత్తమ వాటిని అందరికీ అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు పాఠశాల పరంగా టీచర్స్ అందరికి సన్మానం చేసే అలవాటు మనకు ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు మన పాఠశాల గురించి కష్టపడిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సన్మానించుకోదగిన వ్యక్తులే. అటువంటి వాళ్ళు మనం కింద నుంచి వద్దాం. ఫస్ట్ మన పాఠశాలలో ఒక మంచి అలవాటు అనుకుంటున్నాను నేనది, ఎవరైతే కష్టపడి 4 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వటం మనందరికీ అలవాటు. అటువంటి వారిలో మొట్టమొదటిగా కుమారి ఆయా, మన పాఠశాల ఆయా కుమారి రావస్తుగా కూర్చుంది. మన దగ్గర చాలా కళ
स्कूल की रावे जी 2008 संवर पाठशाला
तम या सेवल अंदर थैंक यू मिस गार पुणे मिस गार तरवा मन पाठशाला आवड़ की संबंधी वर्क बाध्यत मिस गार जो थैंक यू मिस गार थैंक यू वेरी मच प्रदीप्ति मिस गार ప్రదీప్తి మిస్ గారు కూడా చాలా ఫాలో అయ్యింది వెరీ గుడ్ చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించినటువంటి ప్రదీప్తి మిస్ గారు తన పాఠశాల నుంచి మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళిన ఈ పాఠశాలలో మిస్టర్ గారి చేతుల మీదను ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థిగా మీలాగే ఇక్కడే కూర్చొని చదివి ఇప్పుడు మన పాఠశాలలో మీకు టీచర్గా రావడం జరిగింది థ్యాంక్ యూ మిస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ పాండు సార్ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుకుంటున్నాను సోషల్ మాస్టర్ గారు ఈ పాఠశాలలో మా పాఠశాలలో మూడు సంవత్సరాల నుంచి వారి యొక్క సేవలు అందిస్తూ మనందరికీ కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి పాండు సార్ గారు మన గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా షాలిని గారు ప్రిన్సిపల్ గారు చేతుల మీదుగా మేమంటూ చిరు సత్కారాన్ని అందుకుంటున్నారు విద్యార్థులు వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ థ్యాంక్ యూ సార్ నేటి రోజుని మిస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా అనుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా విద్యార్థులు అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ గారు శర్మ గారు అదేవిధంగా సర్పంచ్ గారు చేతుల మీద చిరు సత్కారం థ్యాంక్ యూ మిస్ గారు తర్వాత మన పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నటువంటి గాంధీ సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను శర్మ గారి చేతుల మీదుగా రేపు ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం వాచ్ మోకరించడం జరుగుతుంది సార్ గారు మనకెన్నో ఫిజికల్ గా విద్యార్థికి పరిపరంగా ఎంత అవసరమో ఫిజికల్ కూడా అంతే అవసరం మరి ఆయన అందించేటువంటి సేవలు ఉదయాన్నే రావడం మధ్యాహ్నం మూడింటికి తీసుకెళ్ళి చక్కగా అనేక గేమ్స్లో పాల్గొనేటట్లు చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ తర్వాత మల్టీ టాలెంటెడ్ టీచర్ అంటే ఎట్లా ఉంటుందంటే మన కిరణ్ సార్ గారు చెప్పొచ్చు మల్టీ టాలెంటెడ్ టీచర్ తర్వాత మన స్కూల్ ప్రతి ఈవెంట్ కి కూడా ఖచ్చితంగా అన్నిట్లో కూడా ఫస్ట్ ఉంటుంది అది డాన్స్ లో కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ లో కావచ్చు ఏదైనా సరే జీకే లో కావచ్చు ఏదీ బడి సో దాంట్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి ది డాన్స్ సో మనకి డాన్స్ వివిధ రకాల్లో అనేక రకాలైనటువంటి సాంగ్స్ డాన్స్ నేర్పిస్తున్నటువంటి మిస్ గారు వనజ మిస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను కంప్లీట్ చేస్తున్నందుకు వాచ్ తో చిరు సత్కారం అదేవిధంగా చిన్న మెమంటో గిఫ్ట్ ఆశీర్వాదం చేసుకుంటూ సత్కారాన్ని అందుకుంటున్నారు వందం ఇస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత నెక్స్ట్ మనకి ఆల్రౌండ్ టీచర్ అనమాట అటు కల్చరల్ యాక్టివిటీస్ లో కావచ్చు ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పటి వరకు ఉన్నట్టు ఒక వైపు మరొక రూపం ఒకవైపు అన్నట్లు కొన్ని పద్ధతులు మనం ఇంకా అడుగు ఒక్కొక్క అడుగు మెట్టెక్కుతున్నాం అని అనడానికి నిదర్శనం శ్రీలేఖ మిస్ గారు శ్రీలేఖ మిస్ గారిని వాసన కూడా కూర్చోవలసింది చిన్న
మన పాఠశాలలో మన కుటుంబంలో సభ్యులుగా ఉన్నటువంటి సర్వేత అశోక్ సార్ గారిని కూడా వేదిక అతి నాచిక రూపం వేదిక మన పాఠశాలకి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ మార్గం గ్రహించినటువంటి రమేష్ గారు గారిని వాళ్ళ వైఫ్రీ ఇద్దరిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సంతోషించినటువంటి ఎందుకంటే టీచర్స్ గా మేము ఇంత గౌరవాన్ని పొందుతాము. ఆ గౌరవాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ వాళ్ళ క్లాస్ టీచర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత శ్రీ రాము రమేష్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు. పిల్లలు మీరందరూ కూడా క్లాప్ కొట్టి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాలుగు సంవత్సరాలు తన యొక్క కీర్తి వాళ్ళ మదర్ ప్రజ్వల మిస్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజ్వల మిస్ గారు ఇంతకు ముందు మన స్కూల్లో కూడా టీచర్ గా చేయడం జరిగింది. Out of 600 marks.
ఆశీర్వాదం సత్కారం ఎంతో మంది విద్యార్థులకు ఈ యొక్క అంకమైన
विद्यार्थी देशा की मैं ग्रामीण की